గైస్, వెల్కమ్ టు కవితా మురళీ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ మనం శివోహం శివ టెంపుల్కి వెళ్దాం, రండి. ఈ టెంపుల్ మనకి బెంగళూరులో హాల్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంటుంది. దీనికి ఎలా వెళ్ళాలంటే, కేఎల్ఎం మార్దలి పక్కన ఒక లైన్ ఉంటుంది, అందులో స్ట్రైట్గా వెళ్తుంటే మనకి ఒక 5 కిలోమీటర్స్ తర్వాత కెంఫోర్ట్ మాల్ వస్తుంది. ఆ కెంఫోర్ట్ మాల్కి లెఫ్ట్ సైడ్లో ఈ శివోహం టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ ఈ శివోహం టెంపుల్ ఎంట్రీ ఎలా ఉంటుందంటే, శివలింగ ఆకృతిలో మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. దీనిలోకి ఒక గుహలాగా ఉంటుందన్నమాట. మనకి లోపలికి వెళ్ళాక మనకి ఇందులో 12 జ్యోతిర్లింగాలు, 5 పంచధామాల్ని మనం దర్శించుకోవచ్చు. అయితే ఇక్కడ 2 రకాల ఎంట్రన్స్ ఉంటుంది. ఒకటేమో 150 రూపాయల ఎంట్రన్స్ ఒకటి, 200 రూపాయల ఎంట్రన్స్ ఒకటి. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది, కానీ అది కొంచెం మనల్ని దేవుడి దగ్గరికి ముందుకు వెళ్ళనీయకుండా కొంచెం వెనక నుంచే దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ 150 టికెట్ 250 టికెట్లో మనకి ఏమేమి ఇస్తారంటే, ముందు మనం ఆ టికెట్ తీసుకొని ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో మనకి ఒక పూజారి ఒక గిన్నెలో మనకి 108 రుద్రాక్షలు ఇస్తారు. అక్కడ ఒక 108 గిన్నెలు ఉంటాయి. దానిలో మనం ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క రుద్రాక్ష పెట్టేసి ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనం 108 సార్లు ఓం నమ శివాయ అంటాము, మహామంత్రాన్ని జపిస్తాము. దాంతోపాటు ఆయన మనకి ఒక ఆరెంజ్ కలర్ కాశీదారం ఇస్తారు. దాని పక్కనే ఈ రుద్రాక్షలన్నీ వేశాక అక్కడే ఒక చెట్టులాగా ఉంటుంది. ఆ ఆరెంజ్ కలర్ దారాన్ని మనం మనసులో దండం పెట్టుకొని, పైన వినాయకుడు కనిపిస్తుంటాడు, వినాయక స్వామికి దండం పెట్టుకొని మన మనసులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మనకి ఏదైనా బాధ ఉన్నా ఆయనకు చెప్పుకొని మంచిగా త్వరగా నెరవేర్చమని, లేకపోతే ఆ ప్రాబ్లం తొలగించమని దండం పెట్టుకొని ఆ దారాన్ని అక్కడ చెట్టుకి కట్టేసేయాలి. తర్వాత వినాయకుడిని దర్శించుకోవడానికి కొన్ని మెట్లు ఉంటాయి మనకి. ఆ మెట్ల మార్గంలో పైకి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి. ఆ తర్వాత వినాయక స్వామి వెనక ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది అటుపక్క, దానిలో నుంచి వెళ్తే మనకి పంచధామాలు దర్శించుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పచ్చు. ఎందుకంటే లోపల ఆ గుహల్లో నుంచి వెళ్తా స్వామికి దండం పెట్టుకుంటుంటే చాలా బాగుంటుంది, అక్కడ మనసు ప్రశాంతంగా. అందులో నుంచి బయటకు వచ్చాక మనకి ఒక శివలింగం కనిపిస్తుంది. అక్కడే ఒక పూజారి ఉండి మనకి ఒక చిన్న చెంబులో పాలు ఇచ్చి శివునికి అభిషేకం చేపించి మంచిగా శివునికి పూజ చేసి మనకు హారతి ఇస్తారు. ఇది కూడా టికెట్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఎంట్రన్స్ ఉంటుంది. అందులో నుంచి వెళ్ళి మనం 12 జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోవచ్చు. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక శివ యొక్క దర్శనం చేసుకొని మంచిగా దండం పెట్టుకున్నాక మనం అట్నుంచి వస్తుంటే అక్కడే మనకి నవగ్రహాలకు సంబంధించినవి 9 ధాన్యాలు నల్లటి మూటల్లో చుట్టేసి మన చేతికి ఇస్తారు. అవి కొంచెం ముందుకెళ్ళి నవగ్రహ మండపం ఉంటుంది అక్కడ. అందులో అక్కడ ఒక రౌండ్ తిరిగేసేసి దండం పెట్టుకొని అవి అక్కడ పెట్టేసేయాలి. ఆ తర్వాత అటు నుంచి కొంచెం ముందుకు వచ్చాక మనకి హోమం జరిగే ప్లేస్ ఉంటుంది. దానిలో ఆ హోమంకి సంబంధించినవి హోమంలో వేయడానికి ఒక చిన్న క్లాత్, మరమరాలు అన్నీ ఒక చిన్న బుట్టలో పెట్టిస్తారు.
దానికి సపరేట్గా ఒక 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఆ బుట్ట తీసుకొని మనం పంతులు గారి దగ్గరికి వెళ్తే ఆ హోమం జరిగే దగ్గర మన మన గోత్రం మన నామాలు అన్నీ చదివేసి ఆ హోమంలోకి ఇవి అర్పణిస్తారన్నమాట. తర్వాత అక్కడే మనకి ఒక అగరబత్తి లాంటిది ఇస్తారు. దాన్ని మన మనసులో మనకు ఇష్టమైన వారి గురించి తలుచుకొని అంతా మంచిగా ఉండాలనుకొని ఆ అగరబత్తిని వెలిగించి శివునికి దండం పెట్టుకొని అది అక్కడ అక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంటుంది, అక్కడే గుచ్చేసేయాలి. అక్కడ కింద చాలా ప్లేస్ ఉంటుంది, మనం కూర్చొని కొంతసేపు మెడిటేషన్ చేసుకోవచ్చు. మంచిగా దేవుడి పాటలు అన్నీ వస్తుంటాయి, కొంతసేపు అలానే కూర్చొని ధ్యానించుకోండి. తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్జిట్ ఎంట్రీ ఉంటుంది, అందులో వెళ్ళే దారిలోనే మనకి శివోహం టెంపుల్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి, అవన్నీ చాలా ఉంటాయి. ఏమన్నా కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. అట్నుంచి వెళ్ళే దారిలోనే మన ఇంట్లో కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్, గాజులు, చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు, ఏమైనా తినేవి అవన్నీ అక్కడే ఉంటాయి. అవన్నీ చూసుకొని కెంఫోర్ట్ మాల్కి లెఫ్ట్ సైడ్లో నుంచి ఎగ్జిట్ ఉంటుంది. శివోహం టెంపుల్లో స్వామి శివుని విగ్రహం 65 అడుగుల ఎత్తులో ఉంటుంది. చూస్తుంటేనే మన 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటుంది. దీన్ని మనం మాటలతో వర్ణించలేనిది. శివుని పైనుంచి జలధార వస్తూ ఉంటుంది, చూడ్డానికి ఎంతో అద్భుతంగా, మనసుకి ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సభ్యులందరితో వెళ్ళవలసిన ఒక మంచి చోటనే చెప్పచ్చు.